ఎక్కువేపటు ఇంటర్నెట్లో కానీ లేదా ఆ సాంకేతిక పరిజ్ఞానం నాకు లేదు, సంగీత పరిజ్ఞానం లేదు. కానీ నేను ఇక్కడికి వచ్చింది సంగీతం విని ఆనందించే వాళ్ళని రిప్రజెంట్ చేయడానికి, నేర్చుకోదలుచున్న వాళ్ళకి ప్రభుత్వపరంగా ఏమేమి చేద్దామని ప్రయత్నాలు చేశామో అవన్నీ సఫలీకృతం కాలేదు. మరి ఈ ప్రయత్నం తప్పకుండా సఫలీకృతం అవుతుందన్న నమ్మకంతో ఈ మీ ముందుకు వచ్చి చెప్పడం కోసం నేను వచ్చాను. ఎందుకంటే నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నప్పుడు ఏదో పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ను తయారు చేయాలని, ఏదో చేయాలని, కళాపీఠం అనేది ఇది రకరకాలుగా ప్రయత్నాలు, రకరకాల సంగీత కళాశాలలు కానీ విద్యార్థులకు నేర్పడం కానీ, కొంతమందికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వటం, రకరకాల కార్యక్రమాలు చేశాం. నేను అనుకున్న రిజల్ట్స్ రాలే. తర్వాత ప్రభుత్వం వాళ్ళు నన్ను మళ్ళీ సెక్రటరీ కల్చర్, సెక్రటరీ ఇన్ఫర్మేషన్, సెక్రటరీ ఫిల్మ్ డెవలప్మెంట్ అని చెప్పి ఆ ఉద్యోగం ఇచ్చినప్పుడు కల్చరల్ అఫేర్స్లో చాలా మళ్ళీ, ఎందుకంటే కర్ణాటక సంగీతం గురించి మాట్లాడినప్పుడల్లా చాలా బాధేస్తుంది. ఎందుకంటే అది భాష మనది, పాడినవారు మొదలుపెట్టిన వాళ్ళు మనవాళ్ళు, కానీ ప్రతిభంత ఇక్కడ ఉంది, మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి బతకాల్సిన పరిస్థితి కలిగింది అన్న బాధ అది వస్తూనే ఉంటుంది. అది వచ్చినప్పుడు అక్కడ ఎందుకుంది, ఇక్కడ ఎందుకు లేదు అన్నది ప్రయత్నం చేసి చాలా అనుభవంతో చేద్దామని ప్రయత్నం చేసి చూస్తే, ముందు ఆదరించడానికి సమాజంలో దీన్ని ఆదరించి అనుభవించి ఆనందించి ప్రోత్సహించేవాళ్ళు తక్కువైపోయారు. అది దానికి ముఖ్యమైన కారణం చిన్నప్పటి నుంచి కొంచెం వింటం కనుక మొదలైతే కానీ ఒకసారి కొంతకాలం విన్న తర్వాత ఎక్కడ లేని అభిరుచి అందులో వచ్చేటువంటి అవకాశం. కానీ ఆ ఇనీషియల్ స్టార్టింగ్ ట్రబుల్ మనకి కర్ణాటక మ్యూజిక్లో మొదటి నుంచి ఉన్న ప్రాబ్లం. అది ఏమి చేయాలి అంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు అన్నప్పుడు చెప్పి ప్రతి స్కూల్లో కూడా మన కర్ణాటక మ్యూజిక్ క్యాసెట్స్ ఇంటర్వెల్లో అప్పుడు పెట్టి గంట సేపు కనుక పెట్టి ప్రతి వాళ్ళు వినేటువంటి ఏర్పాటు కనుక చిన్నప్పటి నుంచి కనుక చేస్తే కొంతకాలం వినేప్పటికీ తెలియకుండానే హమ్ చేసి పాట మొదలవుతుందన్న ప్రక్రియ మొదలుపెట్టాము. అవి క్యాసెట్స్ ఇచ్చాం కానీ రాష్ట్రపతి వాళ్ళప్పుడు రికార్డర్స్ కానీ లేకపోతే అవి ప్లేయర్స్ కానీ ఇవ్వకపోవడంతో క్యాసెట్స్ కానీ ఉండిపోయినాయి. ప్రతి గవర్నమెంట్ స్కీమ్ అంటే మరి మీకు తెలిసిన లేదా గురువుల ద్వారా చేయిద్దామని ఇంకో స్కీమ్ అప్పుడు ప్రయత్నం చేసి ప్రతి కమ్యూనిటీ హాల్లో కూడా ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు 50% వేసుకునేట్టు, 50% ఆ టీచర్కి ఇచ్చేట్టు, అంటే నేర్చుకున్న వాళ్ళకి కొంత ఆదాయం వచ్చేట్టుగా ఆ ప్రాంతంలో నేర్చుకునేట్టుగా ఉన్నటువంటి దాత. ఇలా పూర్వకాలం పెళ్లి చూపులకి వెళ్తే అట్లీస్ట్ ఒక పాట పాడవమ్మా అని అడిగేవాళ్ళు, ఇప్పుడు అది కూడా ఎవరు అది అడిగే పాడితే కష్టం అవుతుంది, కావాలంటే టేప్ రికార్డు వేసుకుంటామన్న ధ్యాసలోకి వచ్చేసారు. ఈ పరిస్థితిలో మనం మన సంగీతానికి, మన సంస్కృతికి, మన సాంప్రదాయానికి చేయగలిగింది ఏమిటి అని అంటే, ఇది ఎక్కడో సిలికానాంధ్ర నేను వెళ్ళి పిలిచారు, అక్కడ అన్నమాచారికి ఏమేం చేస్తున్నారో చూసి అనుభవించి ఆనందించారు మనుషులకి. ఎక్కడ లేని తహత, అక్కడ వాళ్ళు అమెరికాలో ఉన్నటువంటి అందరు తెలుగు పిల్లలందరికీ తెలుగు నేర్పేటువంటి పెద్ద చేసేటువంటి సామర్థ్యం, అది భగవద్ అనుగ్రహం. అతనికి ఆ భగవంతుడు అది ఇచ్చినటువంటి ప్రతిభ, అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకటి, ఇది బేసికల్గా కమర్షియల్ యాక్టివిటీ. క్లయింటీల్ మిగతా వాటిలాగా చాలా వేల మంది లక్షల మంది క్లయింటీలు ఉండరు, నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. 700 సాంకేతిక కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, వీటన్నింటిలో కూడా ఈ రోజుల్లో ప్రతి స్కూల్లోనూ కంప్యూటర్లు ఉన్నాయి, ప్రతి స్కూల్లో ఇంటర్నెట్లు ఉన్నాయి, మనం విడిగా పాఠాలు చెప్పక్కర్లేదు. కాలేజీలో ఉన్న కంప్యూటర్లు, స్కూళ్ళలో ఉన్న కంప్యూటర్లు, వాటన్నింటిలో కనుక ఈ సాఫ్ట్వేర్ కనుక మనం అవైలబుల్ కనుక చేయగలిగితే పిల్లలు ఆటల సమయంలో, పాటల సమయంలో, మిగతా సమయంలో కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా అవకాశం. ఎందుకంటే చాలా స్కూళ్ళలో 30 కంప్యూటర్ 40 కంప్యూటర్లు వాడినా వాడకపోయినా 50 100 కంప్యూటర్లను చెప్పుకోవాలని దానికి మేనేజ్మెంట్కి చాలా తహత, తల్లిదండ్రుల దగ్గర ఫీజులు వసూలు చేయడానికి అదో పెద్ద ప్రక్రియ, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి యాక్చువల్గా వాడుకోవడానికి పనికొచ్చేటువంటి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఇది కనుక చేసి ఇది ఎవరికి వాడి చాలా పెద్ద ఎత్తున చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా అదే
స్కూళ్ళలో కొంత వాళ్ళకి అవగాహన వచ్చి కొంత ఇయర్ ఫర్ మ్యూజిక్ మనం నేర్పడం కోసం ఇవే కీర్తనలు ఇంటర్వల్స్లోను మిగతాప్పుడు వచ్చినటువంటి ఇందులో సెలెక్టెడ్ కీర్తనలు కనుక వీళ్ళు తయారు చేసిన కీర్తనలు ఇందులో దాదాపు 500 కీర్తనలు ఉంటాయి, ఇంకా రావడానికి అవకాశం ఉంటుంది. అది మన స్కూల్లో వేసి కంపల్సరీగా పిల్లలకి వినిపించేటువంటి ప్రక్రియ కనుక మనం చేసినట్టయితే అది 10 రోజులు 15 రోజులు వినేప్పటికీ కీర్తన కొంత వంటపడుతుంది. ఒకసారి కీర్తన వంటపడటం మొదలుపెట్టిన తర్వాత తనకు తను ప్రయత్నం చేసి పాడి సంగతి తెలుసుకుందామని అవకాశం ఉంటుంది. ఇటువంటి మనం చేయడానికి చాలా అవకాశం ఉంటుందని భావిస్తూ దీనికి కొంత చాలామందికి ఆ ఇనీషియల్ ఇది సాఫ్ట్వేర్